ఎలా ఇంకా మీరు మాట్లాడు. హలో అండి, అందరికి నమస్కారం. అజయ్ ఘోషానికి నమస్కారం. లేదు, ముందు మీకే చెప్పాలి. మీ డైలాగ్స్ ఉన్నాయన్న సినిమాలో మామూలుగా కదా అసలు. నిన్న మామూలుగా ఎంజాయ్ చేయలేదన్న, మొత్తం మా ఇంట్లో వాళ్ళు మా జబర్దస్త్ వాళ్ళు అందరూ వచ్చి చూశారన్న సినిమా. నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి. కాదు, నీ డైలాగ్ గురించి చెప్పు, ఆయన డైలాగ్ థియేటర్లో చూస్తారా? నా డైలాగ్ నాదేమంటుంది, మన తెత్త పెత్త అని ఉంటుంది లోపల. అజయ్ ఘోష్ గారు వల్ల ప్లస్ ఏంటంటే థియేటర్లో డిటిఎస్ లేకపోయినా పర్లేదు, అలాంటి వాయిస్ ఉంటుంది. అసలు ఆయన వస్తుంటే ఆర్ఆర్ ఉంటుంది సార్. నేను ఎక్కువ సుబ్బారావు లాగ్ చేయను. ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి రాజమండ్రి లేపాడాను ఇందాక. కాబట్టి అలాగే మా డైరెక్టర్ జేకే కన్న గారు అండ్ ప్రొడ్యూసర్ జేకే బావ బావని పిలుచుకుని అలా కలవడిపోయింది. విజయ్ కన్న పేరు మర్చిపోతా, జేకే జేకే బావని పెట్టుకున్నాం సార్ పేర్లు అందులో. అలాగే గణపతి రెడ్డి గారు, అబ్బా సార్ వరదే సార్ డబ్బు అయితే. ఎవరు అడిగినా ఏమన్నావు, తీసుకో వెళ్ళిపో, తీసుకో వెళ్ళిపో. నాకు అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకూడదు, నా సినిమా బాగుండాలి. అలాగే మా హీరోయిన్ సిమ్రాన్ గుప్తా గారు చాలా బాగా చేశారు అండ్ మా విజయ్ మనోడి వల్లే నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ దొరికింది. సో నిన్న మా జబర్దస్త్ టీమ్ అంతా ఈ సినిమా చూశారండి. ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూశారు. నేను 11 బయటకు వచ్చిన తర్వాత, అంటే అప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది, రే సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. అందరు ఆల మీద తొట్టు ఎల్లు మీద తొట్టు అంటారు కదా, మా సినిమా మీద తొట్టండి. సినిమా చాలా వచ్చింది. ప్లీజ్ అందరు ఒకసారి 17వ తారీఖున సినిమాకి వెళ్ళి చూసి మీరందరూ మీ మౌత్ టాక్తో పబ్లిసిటీ ఇస్తే మా సినిమా ఎక్కడో నిలబడతా సార్. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నిన్న. మా హైపరాది కానీ, రాంప్రసాద్ కానీ, రోహిణి కానీ, మా జబర్దస్త్ టీమ్ అంతా వచ్చి నేను సినిమా చూశారు సార్. ప్రేక్షకుడిగా చూసి చాలా బాగా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమన్నా మర్చిపోయినా, రాంబాబు అన్న భీమవరం బొండాడు రాంబాబు గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైత్ర సార్ చంపేశారు సార్ మ్యూజిక్. అందరు నోట్లో ఉంది. హీరోయిన్ అయితే మామూలు ఎక్కడికి వెళ్ళినా థ్యాంక్ యూ. మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సారీ మొన్న ఏది మాట్లాడలేదు అన్నారని చెప్పి ఎంత మాట్లాడుతున్నా. ఓకే థ్యాంక్ యూ అందరూ. నవంబర్ 17 వెళ్ళి ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని గ్రాండ్ మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశ మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.